శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ఆయన వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తారా? రా కూర్చో.
ఏదో చెప్పాలనుకుంటున్నారు? అదే, ఎలా చెప్పాలా అని. శ్రవంతి, మా అమ్మకి నువ్వు అంటే చాలా ఇష్టం. మా అమ్మకే కాదు, ఈ ఇంట్లో ఉండే అందరికీ. నాకు తెలుసండి. నువ్వు నేను దూరంగా ఉన్నామని తెలిస్తే అమ్మ బాధపడుతుంది. అందుకే ఆ ముందు నీతో కాస్త చనువుగా ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాను. నువ్వేమనుకోకు. నాకు అర్థమైంది. చూడండి, డాక్టర్ ఓ ఆడదాన్ని చేపట్టుకునేది ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి, అంతేగాని కోరికతో కాదు కదా. మీ ఇంట్లో, మీ గదిలో నేనుంటున్నాను. భార్యగా మీకు నా మీద సర్వాధికారాలు ఉన్నాయి. అయినా మీరెప్పుడు నన్ను చంటి పిల్లల్లా చూస్తున్నారు. మీ సంస్కారం నాకు తెలుసు. మీతో ఎలా మెలగాలో డిస్టర్బ్ అయిందనుకుంటా. ఏందో అందమైన ఆడోళ్ళు ఇబ్బందులు పడుతుంటే నా గుండె గోదారైపోతుంది. ఇక్కడ ఫ్యాన్ సరిగా తిరుగుతలేదనుకుంటా. పైగా దోమలు, అబ్బా. సమ్మర్ కదా, కుక్కగా లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏసీ రూముల్లో డబల్ కాట్ మంచం మీద వండుకునే నువ్వు ఇట్లా అశోకవనంలో సీతలాగా ఉండడం చూస్తుంటే నాకే జాలేస్తుంది. నా రూమ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రూమ్ స్ప్రే జాస్మిన్ ఫ్లేవర్ తెప్పించిన. అక్కడ నీకు ఏ అసౌకర్యం లేకుండా చూసుకుంటా. వచ్చేయకూడదు. కుక్కలు మొరుగుతున్నాయి. మొరిగే కుక్క కర్వదనా?
నేను అరవను, నాకు అనుకూలంగా మలుసుకుంటా. సార్, మీరు ఈ టైంలో నీ దగ్గర అటెండెన్స్ వేయించుకుని వచ్చిన, మీరందరూ అలర్ట్ గా ఉన్నారో లేదో అని చెక్ చేయనీకి వచ్చిన. నేను మేల్కొనే ఉంటా. తత్వం బోధపడితే మంచిది. కాఫీ చాలా బాగుంది శ్రవంతి, సూపర్. జగన్ అమ్మా, ఇందాకే డాక్టర్ దేవానంద్ గారు ఫోన్ చేశారు, శ్రవంతిని తీసుకురమ్మన్నారు. ఏమ్మా? జనరల్ చెకప్ కోసం. నేను శ్రవంతి వెళ్ళినామా? ఓకే అమ్మా, వెళ్ళండి. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను బయలుదేరుతాను. వస్తానమ్మా. వస్తాను శ్రవంతి. శ్రవంతి, నువ్వు త్వరగా రెడీ అయ్యేస్తే హాస్పిటల్కి వెళ్దాం.